వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా రైతులు జరుపుతున్న శాంతియుత ఆందోళనకారులపై బీజేపీ ప్రభుత్వం చేసిన లాఠీ చార్జిని ఖండిస్తూ సీతమ్మధార జంక్షన్ అల్లూరి విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన వ్యక్తపరుస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులపై జరిగిన లాఠీ చార్జికి ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్పొరేట్ కర్ణను ప్రతిఘటించాలని మద్దతు ధరలు వెంటనే అమలు చేయాలని స్వామినాథన్ సిఫార్సులను బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సిపిఐ నాయకులు ఎన్ మధురెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులపై బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఆందోళనలో ప్రాణాలు విడిచిన రైతు ఉద్యమ వీరులకు ప్రగఢ సంతాపం, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. రైతాంగం జరుపుతున్న ఆందోళనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రద్దు చేయాలి.